అమ్మాయి రెండు బొమ్మలు సమ్మోదముతోడ తాత సచ్చీర్షముపై నెమ్మినిడి నెమ్మినిడి కొట్టే కేకిస కొమ్ములు రెండున్నవంట గుర్రమ్మునకు స్వాదు రస ప్రసన్న గుణసంగత భూరి విహార లోలుడై ఆదరముప్ప సౌఖ్యముల నంది తపంపును విస్మరించే హృద్బోధ పునఃప్రయత్న తపమున్ పటు జృంభణలీల చేయుచో మేదిని గాదిసూరునకు మేనక చెల్లియు తల్లిగావల పోడిమిలేక జనించిన నాడును నేడును పుడమిను నడువగలేడే ఈడుచు కరమున కట్టెను మూడేడుల పిల్లకొక్క ముదుసలి పుట్టెను కలితోన్మాద వినోద సంకలిత సంకల్ప స్ఫురన్మూర్తినై అలసత్వంబు వహించెడెందము వికారాక్రాంద సంయుక్తిమై తలకెక్కెన్గద మత్తు తలకెక్కెన్గద మత్తు నీవె పలుకన్ తాత్పర్యమున్ చూపెదన్ చెలివో చెల్లెలివో వదినవో యజమ్మవో తల్పవే. ఒక మహానుభావుడు బాగా తాగి మత్తెక్కిపోయింది ఆయనకి. మత్తెక్కిపోయిన తర్వాత ఎదుటిగా ఉన్నటువంటి వ్యక్తి చెలో చెల్లిలో ఇదెవరో తెల్లో తెలియలేదు. కనీసం తెలుసుకుందామనే జిజ్ఞాసైనా ఉంది కాబట్టి ఎంత తాగినా కానీ ఆమెని అమ్మ నువ్వే చెప్పు ఎవరో నాకు తెలియదు బాగా తాగున్నారని అడుగుతూ ఉన్నాడు. సరస విలాస భావములు సంగతమై హృదయాంతరాన సంభరిత వినూత్న మార్గముల ప్రజ్వలిత ప్రకట ప్రయుక్తిమై కరకరి మారుబాణముల కమ్ర ఫలంబుగా వెళ్లి నిలిచిన పురుషుని కుక్షి నాతిన్ వరపుత్రునిగాంచి విచిత్ర రీతిగను కరకరి మారుబాణముల కమ్ర ఫలంబుగా వెళ్లి నిలిచిన పురుషుని కుక్షి కమ్ర ఫలంబుగా ఈ సమస్యపై ఎందుకో అప్రస్తుత ప్రసంగులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఆవిర్భూత పవిత్ర యజ్ఞ కరణా వ్యాహార సంశీలుడై ధీ విక్రాంతత రాక్షసాధముల అర్థిన్ గూల్చుచున్నన్ భావస్ఫూర్తిని వేద విద్య కొరకై భద్రాత్ముడై వాక్యధాటి వీలుంగని మోదమంది మునివాటిన్ పూర్వకాలం అడరించున్ భవదీయ వైఖరులు జ్ఞానాక్రాంత శృంగారమున్ నడపులు చిత్రములై ప్రసన్న భరిత జ్ఞానంబు సంధించు వెల్వడు భావంబున భక్తివల్లరులు నిన్ భావింపగా కీర్తివించడు పేరున్నది నీకెగా ప్రజలలో శ్రీమన్ కనన్ మోహన. అనుపమంబైన క్షీరాబ్ధి ఎనగదగిన సాధు సంశీల ఎయ్యొప్పు సత్యమూర్తి విమల సద్గుణాలంబ పవిత్రయౌ పవిత్ర విమల సద్గుణాలంబ పవిత్ర గో శిఖరమునకు పుట్టె చక్కని గంగియావు సరస విలాస భావములు సంగతమై హృదయాంతరంబులో విరచిత నూత్న మార్గములు వెక్కటమై వికటింపకున్నచో తరమిడి నాయకుండు కుశతత్పరతన్ విడనాడినంతలో సరసిజ నేత్రకున్ రవికచారును చీరవృథ తలంపగల్ విరచిత వేదనాదములు విద్యలు పెక్కులు నేర్పినాడు శ్రీహరి కులువందు అర్చక మహాపదవిని సుగీయించినాడు తద్గురుపతి స్వామిదర్శనకు కోవెలకుంతగ నేగుదించే ఆ గురునకు నెత్తిపైన శటకోపము పెట్టనివాడు శిష్యుడే. ముగిసిందని నేను చెబుతున్నాను.